పాట మోగపోయింది గద్దర్ కన్నుమూశారు గద్దర్ మెదక్ జిల్లా తుప్రాన్ గ్రామంలో లచ్చమ్మ శేషయ్యలకు 1949 లో దళిత కుటుంబంలో జన్మించాడు విద్యాభ్యాసం నిజామాబాద్ జిల్లా మహబూబ్ నగర్ లో ఇంజనీరింగ్ విద్య హైదరాబాద్ లో జరిగింది 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు భావ వ్యాప్తి కోసం ఆయన ఊరురా తిరిగి ప్రచారం చేశారు దీని కొరకు ఆయన బుర్ర కథ నేర్చుకున్నారు ఆయన ప్రదర్శన చూసిన సినిమా దర్శకులు బి నరసింగరావు భరత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు ఆ తర్వాత ప్రతి ఆదివారం ఆయన తన ప్రదర్శనలు ఇచ్చేవారు 1971 లో బి నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట ఆప్రరేక్ష రాశాడు ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్ ఇదే ఆయన పేరుగా స్థిరపడింది కుటుంబ నియంత్రణ పారిశుద్ధ్యం వంటి అనేక సామాజిక విషయాల గురించి ఆయన బుర్ర కథలను తయారు చేసుకుని ప్రదర్శించి ప్రజలకు ఒక అవగాహన కల్పించేవారు ఆయన తర్వాత ఆయన అనేక పాటలు రాశారు 1972 లో జననాట్య మండలి ఏర్పడింది ఇది పల్లెల్లో జరుగుతున్న ఆకృత్యాలను ఎదురించేందుకు తోడ్పడింది దళితులను మేల్కొల్పేందుకు వారిని చైతన్యపరిచేందుకు ఏర్పడింది అయితే 1975 లో గద్దర్ బ్యాంక్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ రాశారు ఆయన కెనరా బ్యాంక్ లో క్లర్క్ గా పనిచేశారు తర్వాత వివాహం చేసుకున్నారు భార్య పేరు విమల ఆయనకు ముగ్గురు పిల్లలు సూర్యుడు చంద్రుడు వెన్నెల చంద్రుడు ఆ మధ్య చనిపోయారు మా భూమి సినిమాలో సాహిత పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించి యాదగిరి పాడిన బండెనక బండికట్టి అనే పాటను ఆయనే పాడి ఆడారు 1984 లో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశారు 1985 లో కారంచెడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడారు జననాట్య మండలిలో చేరారు ఒగ్గు కథ బుర్ర కథ ఎల్లమ్మ కథల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి వెళ్ళాడు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒడిశా బీహార్ రాష్ట్రాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చాడు కింద గోచి దోతి పైన గొంగళి ధరించేవాడు ఆయన పాడే పాటలకు ప్రజల్లో చైతన్యం కలిగిస్తుంటాయి దళిత పేదలు అనుభవిస్తున్న కష్ట నష్టాలను ఆయన ఆయన బృందం కళ్ళకు కట్టినట్లుగా పాటలు నాటకాల రూపంలో తెలియజెప్పేవారు ఆయన పాటలు వందలు వేలు క్యాసెట్లో సీడీలుగా రికార్డ్ అయ్యి అత్యధికంగా అమ్ముడుపోయాయి మర్రి చెన్నారెడ్డి రెండవసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నక్సలైట్స్ పై ఆయన ఉదారంగా వ్యవహరించారు వారిపై నిషేధం ఎత్తివేశారు 1990 ఫిబ్రవరి 18న జననాట్య మండలి ఆధ్వర్యంలో గద్దర్ హైదరాబాద్ లోని నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభకు 2 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు 1997 ఏప్రిల్ 6న ఆయనపై పోలీసులు విరుచుకుపడ్డారు ఆయన శరీరంలోకి అనేక బుల్లెట్స్ గుచ్చుకున్నాయి అన్ని బుల్లెట్లను తొలగించారు కానీ ఒక్క బుల్లెట్ ను మాత్రం డాక్టర్స్ తొలగించలేదు అది తొలగిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదమని వదిలేశారు ఆయన ఒంట్లో ఇప్పటికీ ఆ బుల్లెట్ ఉంది ఆయన తర్వాత నక్సలైట్ పార్టీలో ఉంటూ విప్లవ సాహిత్యాన్ని ప్రజల ముందుంచారు విప్లవ రచయితల సంఘం ద్వారా ప్రజలను చైతన్యపరుస్తున్నారు 2002 లో ప్రభుత్వంతో చర్చల సమయంలో నక్సలైట్స్ గద్దర్ వరవరరావులను తమ దూతలుగా పంపారు నకిలీ ఎన్కౌంటర్స్లను ఆయన తీవ్రంగా నిరసించారు తెలంగాణ ఉద్యమం పునరుద్ధరణ జరగడంతో పాటు అనేక పోరాటాలకు ఊపిరిపోశారు గద్దర్ గద్దర్ మరోసారి వెనుకబడిన కులాలు నిమ్న కులాల యొక్క ఉద్ధరణ ఉద్దేశంతో ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన మద్దతును తెలపడానికి ప్రారంభించారు బలమైన కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నప్పటికీ అతను ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించే భారతదేశంలోని కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలతో తమ భావాలను పంచుకునేలేదు గద్దర్ మొదట్ నుంచి తెలంగాణ వాదే మావోయిస్ట్ పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా ఆయన తెలంగాణకే మద్దతు తెలిపారు దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు ఆయనకు కూడా మద్దతు తెలిపారు గద్దర్ గద్దర్ పై దాడి జరిగినప్పుడు హోమ్ మినిస్టర్ దేవేందర్ గౌడ్ ఆయన ప్రస్తుత ఉద్యమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ ద్వారా ముందుకెళ్తున్నారు ఆయన రాసిన పాటల్లో అమ్మ తెలంగాణమా అనే పాట బహుళ ప్రజాదరణ పొందింది తెలంగాణలోని అన్ని అంశాలను స్పృశిస్తూ సాగింది ఈ పాట ఆయన రాసిన పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ అనే పాటకు ఉత్తమ గీతంగా నంది అవార్డు వచ్చింది అయితే ఆయన ఆ అవార్డును సైతం తిరస్కరించారు ఇటీవల ఆయన మరోసారి జై బోలో తెలంగాణ సినిమాలో తెరపైన కనిపించాడు పొడుస్తున్న పొద్దు మీద పాట ఆయనే రాసి పాడి అభినయించారు ఈ పాట అద్భుత విజయాన్ని సాధించింది అమ్మ తెలంగాణ ఆకలి కేకల గానమా అనే పాటను
తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎంపిక చేయడం జరిగింది. ఇటీవల ఆసుపత్రి పాలైన ఆయన ఇవాల అపోలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ మరణించాడు. ప్రజా గాయకుడు గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠలరావు. 1949 లో మెదక్ జిల్లాలోని తుప్రాన్ గ్రామంలో లక్ష్మమ్మ శేషయ్య దంపతులకు గద్దర్ జన్మించారు. నిజామాబాద్ మహబూబ్ నగర్ హైదరాబాద్ లో విద్యను అభ్యసించారు. 1960 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. భావ వ్యాప్తి కోసం ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. దీని కొరకు ఆయన బుర్రకథ నేర్చుకున్నారు. ఆయన ప్రదర్శన చూస్తున్న సినిమా దర్శకులు బి నరసింగరావు భరత్ సింగ్ అనే జయంతి రోజున ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రతి ఆదివారం ఆయన తన ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది. కుటుంబ నియంత్రణ పారిశుద్ధ్యం వంటి అనేక సామాజిక విషయాల గురించి ఆయన బుర్రకథలను తయారు చేసుకుని ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించేవారు గద్దర్. ఆ తర్వాత ఆయన అనేక పాటలు రాశారు. 1975 లో గద్దర్ బ్యాంక్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ రాశారు. కెనరా బ్యాంక్ లో క్లర్క్ గా చేశారు. తర్వాత విమలతో ఆయనకు వివాహం జరిగింది. ఇక మా భూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించి యాదగిరి పాడిన బండెనక బండి కట్టి అనే పాటను పాడి ఆడారు. 1984లో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1985లో కారంచేడులో ఎస్సీల హత్యలకు వ్యతిరేకంగా పోరాడారు. జననాట్య మండలిలో చేరి ఒగ్గు కథ, బుర్రకథ, ఎల్లమ్మ కథల ద్వారా గ్రామీణ ప్రజల్లోకెళ్లారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన పాడే పాటలు ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ ఉంటాయి. మరి చిన్నారెడ్డి రెండవసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నక్సలైట్స్ పై గద్దర్ ఉదారంగా వ్యవహరించారు. వారిపై నిషేధం ఎత్తివేశారు. 1997 ఏప్రిల్ 6న ఆయనపై పోలీసులు విరుచుకుపడ్డారు. ఆయన శరీరంలోకి బుల్లెట్స్ దూసుకుపోయాయి. అన్ని బుల్లెట్స్ తొలగించారు, కానీ ఒక్క బుల్లెట్ ను మాత్రం డాక్టర్స్ తొలగించలేదు. అది తొలగిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్స్ వదిలేశారు. ఆ తర్వాత నక్సలైట్ పార్టీలో ఉంటూ విప్లవ సాహిత్యాన్ని ప్రజల ముందుంచారు. విప్లవ రచయితల సంఘం ద్వారా ప్రజలను చైతన్యపరిచారు గద్దర్. 2002లో ప్రభుత్వంతో చర్చల సమయంలో నక్సలైట్స్ గద్దర్, వరవర్రావులను మధ్యవర్తులుగా పంపించారు. నకిలీ ఎన్కౌంటర్స్ ను ఆయన తీవ్రంగా నిరసించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేశారు గద్దర్. మావోయిస్టు పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా ఆయన తెలంగాణకే మద్దతు తెలిపారు. దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు ఆయనకు మద్దతు ప్రకటించారు. గద్దర్ రాసిన పాటల్లో అమ్మ తెలంగాణమ్మ అనే పాట ప్రజాదరణ పొందింది. తెలంగాణలోని అన్ని అంశాలు స్మృశిస్తూ సాగింది ఈ పాట. ఆయన రాసిన నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ అనే పాటకు ఉత్తమ గీతంగా నంది అవార్డు వచ్చింది. అయితే గద్దర్ ఆ అవార్డును తిరస్కరించారు. కొన్నేళ్ల క్రితం జైపోలో తెలంగాణ సినిమాలో తెరపై కనిపించారు గద్దర్. పొడుస్తున్న పొద్దు మీద పాట ఆయనే స్వయంగా రాసి పాడారు. ఈ పాట అద్భుత విజయాన్ని సాధించింది. అమ్మ తెలంగాణమ్మ ఆకలి కేకల గానమ అనే పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎంపిక చేయడం జరిగింది. ఇక మరిన్ని వివరాలు కిరణ్ అందిస్తారు. కిరణ్, జనసేనాని ప్రజా గాయకుడు గద్దర్ చికిత్స పొందుతూ అపోలో హాస్పిటల్లో మృతి చెందడం జరిగింది. ప్రస్తుతమైతే మనం అపోలో ఆసుపత్రి వద్ద చూసుకోవచ్చు. ఈ వార్త తెలుసుకున్న వెంటనే కూడా ఆయన కుటుంబ సభ్యులతో పాటు బంధువులంతా కూడా ఒక్కొక్కరుగా అపోలో సెక్టర్ హాస్పిటల్కి చేరుకుంటున్నారు. గత కొద్ది రోజుల క్రితం కూడా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ కూడా ఆపరేషన్ కోసం ఆయన అపోలో సెక్టర్ హాస్పిటల్లో చేరడం జరిగింది. ఈ సందర్భంలో కూడా ఆయన ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, చికిత్స పూర్తి చేసుకుని కూడా బయటకు వస్తానంటూ కూడా చెప్పిన సందర్భం. కానీ ప్రస్తుతానికైతే ఒకసారిగా షాక్, అందరూ షాక్ గురైన పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం కూడా గద్దర్ ఇక లేరు అన్న వార్త ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులతో పాటు సానుభూతితో పాటు అందరినీ కూడా కలిచివేసిన ఘటనగా చెప్పుకోవాల్సి ఉంది. తను ఒక కొంత గుండె సంబంధిత ఆపరేషన్ కోసము అపోలో బేగంపేటలోని అపోలో సెక్టర్ హాస్పిటల్లో చేరినట్టుగా ఆయన నేరుగా ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత గద్దర్ అనారోగ్య సమస్యలతో అపోలో ఆసుపత్రిలో
చికిత్స పొందుతున్నారంటూ వార్త తెలుసుకున్న తర్వాత రాజకీయ సంబంధించిన కొన్ని పార్టీల సంబంధించిన ముఖ్య నాయకులు ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నేరుగా వచ్చి గద్దర్ ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది ఆయనతో నేరుగా చాలా సేపు మాట్లాడడం జరిగింది ఆ సందర్భంలో కూడా ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నాను ఒక శత్రు చికిత్స కొనసాగుతుంది చికిత్స తర్వాత కూడా తాను ఆరోగ్యంగా కోలుకొని బయటికి వస్తానని కూడా చెప్పిన సందర్భం కనిపిస్తుంది ప్రసానికైతే ఆయన ఒకసారిగా ఈ రోజు కొద్ది సేపటి క్రితం కూడా గద్దర్ ఇక లేరనే వార్త ప్రసానికైతే ఒకసారిగా తెలిసిన నేపథ్యంలో అందరూ కూడా షాక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది 1949లో గద్దర్ జన్మించారు ఆ తర్వాత కూడా ఆయన సుదీర్ఘ కాలం పాటు కూడా ఇటు పీపుల్స్ వార్ గెరిల్లా దాంట్లో కూడా ఇటు వామైస్ట్ పార్టీ సభ్యుడిగా కూడా పనిచేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇటు ఒకసారి మనం పీపుల్స్ వార్ 1980లో గద్దర్ అండర్ గ్రౌండ్ లో కూడా వెళ్ళారు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ లెనిన్ పీపుల్స్ వారు సభ్యుడిగా ఉన్న తర్వాత ముఖ్యంగా గద్దర్ చెప్పుకుంటే కూడా ఆయన పాట మాట రూపంలో కూడా ప్రజా సమస్యలను కూడా వెళ్ళదీసిన పరిస్థితి కనిపిస్తుంది బండెనక బండి కట్టి అనే పాటతో కూడా చాలా కీలకంగా తొలిదశ ఉద్యమంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించిన చెప్పుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఆయన మాట పాట రూపంలో కూడా ప్రజా సమస్యలను గెలమెత్తి కలమెత్తి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నేతగా చెప్పవలసి ఉంటుంది ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఆయన చాలా కీలక పాత్ర పోషించినట్టుగా మనం చెప్పవలసి ఉంటుంది ఇందుకు సంబంధించి ఆయనకు సంబంధించిన తెలిసిన వారంతా ఒకసారి చెప్పండి గద్దర్ ఎన్ని గంటలకి మృతి చెందిన వార్త మీకు తెలిసింది కొద్దిసేపటి క్రితమే గద్దర్ మృతి చెందినటువంటి వార్త తెలిసి చాలా దిగ్భ్రాంతికి గురయ్యాం తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్ట్ ఫోరంగా నడుస్తున్న మమ్మల్ని వెన్నుతడి నడిపించినటువంటి గద్దర్ నక్సల్ బరి ఉద్యమం నుంచి విప్లవ ఉద్యమం నుంచి అనేక ప్రజా ఉద్యమాలకు ఊపిరిలుదినటువంటి తెలంగాణ గడ్డ మీద తన ఆట పాట మాటతోనే కాలికి గజ్జగట్టి ఆడడమే కాకుండా ప్రజా చైతన్యానికి ఒక పునాదిలాగా వేసి అనేక రకాల ఉద్యమాల్లో కూడా గద్దర్ కీలకమైనటువంటి భూమిక పోషించారు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం ఇప్పుడు ఈ తెలంగాణ సమాజానికి గద్దర్ లేని లోటు ఎవరూ తీర్చలేరు గద్దర్ అనేక సందర్భాల్లో ఆయన ఆటతోని పాటతోని మాటతోని తర్వాత కొన్ని సందర్భాలు ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గద్దర్ అపోలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ తుదిశ్వాసన విడిచారు చాలా మంది ఆ పార్టీలు చేరిండు ఈ పార్టీలు చేరిండనక గద్దర్ ప్రజల మనిషి కాబట్టి గద్దర్ ప్రజా పార్టీ అని పేరు పెట్టాం గద్దర్ ప్రజలిచ్చిందే పార్టీ ప్రజలిచ్చిందే ప్రజలిచ్చిందే వారు పాట ఒక ఇన్స్పిరేషన్ వారి పాట ఒక తుపాకీ తూటలాగా మరి అంటే ఒక మనిషిలో ఉత్తేజాన్ని అదేవిధంగా చైతన్యాన్ని కష్టాన్ని తెలియజేసేదే వారి యొక్క పాట మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో కలిసిండు రాహుల్ గాంధీ గారితో మొన్న ఖమ్మం జిల్లాలో లాస్ట్ మంత్ సెకండ్ నాడు మరి ఖమ్మం జిల్లా మీటింగ్లో కూడా కలిసినప్పుడు ఎంతో ఆత్మీయంగా ఆలింగన చేసుకున్నారు రాహుల్ గాంధీ గారిని రాహుల్ గాంధీ గారు కూడా అంతే గౌరవాన్ని వారికి ఇచ్చి వారి యొక్క త్యాగాన్ని వారి యొక్క చరిత్రను వారి యొక్క పోరాట స్ఫూర్తిని గౌరవించిండు రాహుల్ గాంధీ గారు ఈరోజు అలాంటి వారి యొక్క గద్దరన్న లాంటి వారి యొక్క జీవితాలు భవిష్యత్ తరాలకు కూడా చాలా ఆదర్శవంతం ఎందుకంటే ఈరోజు అన్యాయాన్ని ప్రశ్నించే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది అంటే చైతన్యాన్ని అందించేటువంటి వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది ఎవరికి వాళ్ళు మనకు మనం చూసుకుంటున్నాం తప్ప సాటి ప్రజల కోసం జీవించే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది కాబట్టి గద్దర్ అన్న జీవితాన్ని అందరూ చదవాల్సిన అవసరం ఉంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వారికి మేము జోహర్లు అర్పిస్తూ ఉన్నాను అదేవిధంగా వారి కుటుంబానికి తీవ్ర ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ అలాంటి మహాగాయకుడు ఈరోజు లేకపోవడం అనేది తెలంగాణ సమాజానికి వాస్తవానికి దేశంలో రాష్ట్రంలో తాడిత పీడిత అణచబడ్డ వర్గాలకు ఒక చైతన్యవంతమైన ప్రజాపాటను అందించే వారు లేరు అనేటువంటి వాస్తవం ఈరోజు మేము జీర్ణించుకోలేకపోతున్నాం ఎందుకంటే మొన్నటికి మొన్న కలిసినటువంటి వ్యక్తి ఈ నెల రోజులలో ఏం జరిగింది అనేది అంటే మాకు కూడా ఇప్పుడు మీడియా ద్వారానే చూస్తూ ఉన్నాం చాలా బాధ అనిపిస్తూ ఉంది రాను రాను అంటే ప్రజల కోసం జీవించే వాళ్ళు ప్రజల కోసం ప్రశ్నించే వాళ్ళు ప్రజల కోసం ఆలోచించేటువంటి వారి సంఖ్య ఇలా అంటే ఇట్లా చనిపోవడం అనేది చాలా బాధాకరం చాలా మంది ఆ పార్టీలు చేరిండు ఈ పార్టీలు చేరిండనక గద్దర్ ప్రజల మనిషి కాబట్టి గద్దర్ ప్రజా పార్టీ అని పేరు పెట్టాం
గద్దర్ ప్రజలిచ్చింది పార్టీ ప్రజలిచ్చింది ప్రజలిచ్చింది చాలా మంది ఆ పార్టీలో చేరిండు ఈ పార్టీలో చేరిననక గద్దర్ ప్రజల మనిషి కాబట్టి గద్దర్ ప్రజా పార్టీని పేరు పెట్టాం గద్దర్ ప్రజలిచ్చింది పార్టీ ప్రజలిచ్చింది ప్రజలిచ్చింది पड़स्तुना पोद्दु पोरु तेलंगाणमा भूमुलु मरलबड्डगानमा तिरगबड्ड रागमा मा नीळ्ळु कत्तुल कोलाटमा कन्नीटि गानमा पुव्वु पुप्पडिला पवित्र बंधमा परमात्मनि रागमा राचरिकं कत्ति मीद नेत्तुल्ल गायमा दोरवारी गडुलल्लो नलिगिपोयिन न्यायमा आंध्र वलस तूटालकु आरिपोयिन दीपमा मा पालन बले मा पालन माकेननी मंडुतुन्न गोलमा अमरवीरुल स्वप्नमा अमरवीरुलकु जोहारु अमरवीरुल स्वप्नम पलिस्तुंदि पाट मोगबोयिंदि गद्दर कन्नुमूसारु गद्दर मेदक जिल्ला तुप्राण ग्रामंलो लच्चम्मा शेषय्यलकु 1949లో दलित कुटुंबंलो जन्मिंचारु विद्याभ्यासं निजामाबाद जिल्ला महबूबनगर इंजनीरिंग विद्या हैदराबाद जरिगिंदि 1969 तेलंगाणा उद्यमंलो गद्दर चुरुग्गा पाल्गोन्नारु भाव व्याप्ति कोसम आयन ऊरूरा तिरिगि प्रचारं चेशारु दीनि कोरकु आयन बुर्रकथ नेंचुकुन्नारु आयन प्रदर्शन चूस्तुन्न सिनिमा दर्शकुलु बी नरसिंहराव भगत सिंग जयंती रोजुन ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు ఆ తర్వాత ప్రతి ఆదివారం ఆయన తన ప్రదర్శనలు ఇచ్చేవారు 1971లో బి నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట ఆపరేషన్ రిక్షా రాశాడు ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్